బిగ్ బాస్ హౌస్ లో అసలు మజా సోమవారం నాడే ఉంటుంది. ఇంటి సభ్యులకు నామినేషన్ ప్రక్రియ ఉండటంతో బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్ గా ఉండనుంది. ప్రస్తుతం హౌస్ లో 7 మాత్రమే మిగిలి ఉండటంతో ఈ 7లో 12 వారానికి సంబంధించి ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఎవరిని నామినేట్ చేశారన్న ఉత్కంఠతో సోమవారం నాటి 79వ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, మార్నింగ్ వేకప్ సాంగ్ కి దుమ్ము లేచే స్టెప్పులు వేశారు. హారిక హరియానాలు ఎప్పటిలాగే పొట్టి పొట్టి బట్టలతో రచ్చలేపారు. ఇక లాస్య ఎలిమినేట్ అవ్వడంతో కిచెన్ లో దోశలు వేయడానికి తిప్పలు పడ్డారు అభిజిత్, సోహైల్లు. అభిజిత్ దోశలు వేస్తే పరోటాలా వచ్చిందంటూ ఆట పట్టించాడు సోహైల్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో ట్విస్ట్ ఇస్తూ కెప్టెన్ హారికకు కెప్టెన్ పవర్ ఇస్తూ ఒక స్వాప్ చేయాల్సిందిగా కోరారు. దీంతో హారిక ఆలోచనలో పడింది. సోహైల్ స్టార్టింగ్ నుంచి గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నాడని, అతనికి అర్హత లేదు అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా కనిపించడం లేదని చెప్పింది హారిక. దీంతో స్వాప్ చేయడానికి మోనాల్ని ఎంచుకుంది హారిక. గేమ్ ప్రకారం చూస్తే 2-3 వారాలుగా నువ్వు వ్యక్తిగతం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా, నువ్వు నన్ను కెప్టెన్ ని చేశావు కానీ నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పింది హారిక. చివరిగా మోనాల్, అవినాష్, అఖిల్, హరియానాలు నామినేట్ అయినట్టు తెలియజేశారు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్, అదేంటో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో నామినేషన్ లోకి వెళ్లిన మోనాల్ హైలైట్ అయ్యింది.